హిందూ బంధువులందరికీ శ్రీ విఘ్నేశ్వర నవరాత్రోత్సవాలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా 9 రోజుల పాటు హిందూ సమాజం అంతా ఐక్యతతో సంఘటితమై లోక కళ్యాణార్థం పూజ చేస్తాడు. ఇదే సర్వే జన సుఖినోభవంతం అందరి క్షేమాన్ని కాంక్షించే ధర్మం ఏకైక ధర్మం. ఆ హిందూ ధర్మంలో పుట్టడం నిజంగా పూర్వజన సుఖితంగా ప్రతి హిందూ భావిస్తాం. హిందూ సమాజం యొక్క సంఘటిత శక్తిని హిందూ సమాజం యొక్క ఐక్యతను ప్రదర్శించడానికి శ్రీ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు ఒక వేదికగా ఉన్న విషయాన్ని అందరం గుర్తించాల్సిన అవసరం ఉంది, గమనించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు బాల గంగాధర తిలక్ బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా భారత సమాజాన్ని భారతీయ సమాజాన్ని ఏ విధంగా సంఘటించడానికి శ్రీ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలను వేదికగా తయారు చేసిండో దాన్ని పూర్తిగా తీసుకొని ప్రస్తుత పరిస్థితుల్లో బ్రిటిష్ పాలకులు లేకున్నప్పటికీ కూడా మైనార్టీ సంతుష్టీకరణ విధాలతో హిందూ ధర్మ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా హిందూ ధర్మాన్ని హేళన చేసే వ్యక్తులకు హిందూ సమాజాన్ని చీల్చాలని చూసేటువంటి కుహన లౌకికవాదులకు వ్యతిరేకంగా హిందూ సమాజాన్ని జాగృతం చేసి హిందూ సమాజం యొక్క ఐక్యతను ప్రదర్శించడానికి ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు ఉపయోగపడతా ఉన్నాయి. అలా ప్రపంచాన్నే పీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని చెప్పి ఒక ఆలోచనతో ఒక సదుద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజం అంతా ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో ఈరోజు విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో లాక్డౌన్ నిబంధనలకు లోబడి నిర్వహించుకున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా సరే మాట్లాడడానికి రాజకీయ వేదిక కాకుండా కూడా ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా కాకుండా ఒక సాధారణ హిందూగా మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను. నిజాం నిరంకుశ పాలనలో ఆ రోజు హిందూ మహిళలందరినీ నగ్నంగా బతుకమ్మలాడించినటువంటి నిజాం చరిత్రను హిందూ సమాజం కానీ తెలంగాణ సమాజం కానీ ఎప్పుడు మర్చిపోతుంది, చరిత్రలో నిలిచిపోతుంది. అది ప్రస్తుత పరిస్థితుల్లో హిందువులందరూ ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవం అంటే భక్తి దేశభక్తి ఇమిడిన పండుగ. ఈ పరిస్థితుల్లో ప్రశాంతమైన వాతావరణంలో హిందువులందరూ లాక్డౌన్కు నిబంధనలకు లోబడి శ్రీ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని ఆలోచిస్తున్న తరుణంలో గతంలో గల్లీలలోని గ్రామంలో కానీ బస్తీల్లో కానీ పట్టణంలో కానీ నగరాల్లో కానీ జిల్లాలో కానీ మండలంలో కానీ గ్రామాల్లో కానీ 10ల సంఖ్యలో 20ల సంఖ్యలో విఘ్నాలు ప్రదర్శించేవాళ్ళు. సార్ లాక్డౌన్ ఉంది కదా, ఈసారి కరోనా మహమ్మారి వల్ల ఇబ్బంది పడుతుంది, గ్రామాల వారీగా అందరూ అన్ని ప్రాంతాల ప్రజలకు సంఘటితమై ఒక నిర్ణయానికి వచ్చి కేవలం 1కి 2కు మాత్రమే పరిమితమైన తరుణంలో ఆ విగ్రహాలను కూడా ప్రతిష్ఠించకుండా హిందువులందరూ పూజలు చేసుకునే అవకాశం లేకుండా పోలీస్ నిర్బంధాల మధ్య ఇవాళ ముఖ్యంగా యువకులను రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం, తమిళ షీట్లు ఓపెన్ చేస్తాం, విగ్రహాలు ప్రతిష్టే రేపే నిమజ్జనం చేయాలి, ఎల్లుండే నిమజ్జనం చేయాలని చెప్పి ఒక నిర్బంధాల మధ్య మన హిందూ సమాజాన్ని ఏ విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది ఒక్కసారి హిందూ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నగ్నంగా బతకలం బతుకమని ఆడించడం చరిత్ర మట్టుము. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హిందూ వ్యతిరేక విధానం అవలంబిస్తూ హిందువులను విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు జరుపుకోకుండా ఏ విధంగా నిర్బంధాలకు గురి చేస్తుందో దీన్ని కూడా రాబోయే రోజుల్లో ఇప్పుడు కూడా హిందూ సమాజం మర్చిపోదు, తెలంగాణ సమాజం మర్చిపోదు. ఇలా కేవలము రంజాన్ సమయంలో మాత్రము వాళ్ళందరూ ప్రశాంతంగా రంజాన్ నిర్వహించుకోవడానికి పాజిటివ్ కేసుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేశారు. ఇలా విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు హిందూ సమాజం అంతా భక్తియుత వాతావరణం నిర్వహించుకుంటున్న సందర్భంలో నిమజ్జనోత్సవం సందర్భంగా హిందూ సమాజం ఏ విధంగా ఐక్యతను ప్రదర్శిస్తుందో దానికి భయపడి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యను పెంచి ఒక భయానక వాతావరణం సృష్టించి హిందువులను పండుగలు జరుపుకోకుండా ఉండేటువంటి ఒక భయానక పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో సృష్టించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలోని ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే హిందూ సమాజం ఒక్కసారి ఆలోచన అవసరం. అందుకే కేవలం మైనార్టీ ఓటు బ్యాంక్ ద్వారా రాజ్యాధికారం చెలాయించాలని చెప్పి ఎవరైనా కుహన లౌకికవాదులు అనేక రాజకీయ పార్టీలు
ఆలోచిస్తున్న తరుణంలో శ్రీ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవం సందర్భంగా హిందూ సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉంది. మీ ఐక్యతను ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. హిందూ సమాజం సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. బట్టి అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాం, రాజకీయాలను పక్క పెట్టండి, రంగురంగుల జెండాలను పక్క పెట్టండి, కాశీయాబ్ జెండా నీడికన్నా నీడకరండి. కాశీయాబ్ జెండా కింద హిందూ సమాజం సంఘటిత శక్తిని ఒక్కసారి ప్రదర్శించాల్సిందిగా హిందూ సమాజానికి అప్పీల్ చేస్తున్నాను. కాబట్టి అందరు కూడా నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యంతో ప్రశాంతమైన సంస్కారవంతమైన జీవితం గడపని చెప్పి ఆ శక్తిని సామర్థ్యాన్ని ఆలోచనలు ఆ శ్రీ విఘ్నేశ్వర స్వామి కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా విఘ్నేశ్వరిని వేడుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.